హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో 7 మెంబర్స్ నుంచి తేజస్వి లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఇక 6th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ హౌస్ మేట్స్ ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతున్నారో వాళ్లే ఎలిమినేట్ అవుతుండడంతో టోటల్ గా నామినేషన్స్ అంటేనే భయపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక అఖిల్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్ లో ఉండడు. ఇక లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా నటరాజ్ మాస్టర్ నామినేషన్స్ అయితే లేడు, ఈసారి అయితే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. ఇక అలాగే హర్యానా కూడా ఈ వారం మళ్ళీ నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్ పెట్టిన టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ బాగలేదు అనే రీజన్ తో నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అలాగే మొమైత్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుంది. తన జడ్జిమెంట్ కారణంగా కానీ తన కలర్స్ ఇచ్చిన విధానం కానీ దీన్ని రీజన్ గా పెట్టి నామినేట్ చేస్తారు. సో మహేష్ కూడా తప్పకుండా మొమైత్ ని నామినేట్ చేస్తాడు, అలాగే మొమైత్ కూడా మహేష్ ని నామినేట్ చేస్తుంది. ఇదే విషయం తను చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఈసారి కూడా అశు నామినేషన్స్ లోకి వచ్చే ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. ఎందుకు అని అంటే తనని అఖిలే నామినేట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ బిందు, మిత్ర వీరిద్దరిని చూసుకుంటే వీరిద్దరు ఆల్మోస్ట్ నామినేషన్స్ లో ఉంటూ ఉన్నారు ఫస్ట్ వీక్ నుంచి కూడా. సో ఈ వీక్ కూడా 50% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మిత్ర అయితే మోస్ట్లీ ఉండవచ్చు. అలాగే శివ, అనిల్ వీరిద్దరికి కూడా ఈ వీక్ చెరొక ఓటు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అలాగే అజయ్, శ్రవంతి వీరిద్దరికి కూడా చెరొకటి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా నామినేట్ అవడం ఖాయం. ఇక చూసుకుంటే హమీదా మోస్ట్లీ ఈ వారం నామినేట్ కాకపోవచ్చు. సో ఈ వీక్ కూడా టోటల్ గా 7-8 మెంబర్స్ వరకు నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ అనాలిసిస్ అయితే కేవలం ఓపెన్ నామినేషన్స్ అయితేనే, టాస్క్ పరంగా అయితే ఎవరు నామినేట్ అవుతారో ఎవరు చెప్పలేము. ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు నామినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉన్నారో అప్డేట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.